ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం కార్తీక మాసం 6 నుండి 9 గంటల మధ్యలో ఈ నీటిని మీ ఇంట్లో చల్లండి, అద్భుతం చూస్తారు. ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంటి నుండి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది, అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది, ఇంటి లోపల ఏదైనా చెడు శక్తులు కానీ దుష్టశక్తులు కానీ ఇలాంటివి ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే బయటికి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ప్రయోగవాదులు ఇలాంటివి అంటే చాలామంది తెలియదు ఏంటంటే దారిని వెళ్తూ ఉంటారు, ఎవరో ఏదో ప్రయోగం చేస్తారు, ఆ ప్రయోగం ఎక్కడో రోడ్డు మీద వదిలేస్తారు, మనం తెలియక వెళ్తూ దాన్ని దాటుతాం. దానివల్ల ఆ బాధ ఏదైతే ఆ ప్రయోగానికి సంబంధించిన బాధ ఉంటుందో అది మనం వెంటాడుతుంది. అదృష్టం ఉన్నప్పటికీ కూడా కొంత సమయం మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా ఇబ్బంది పడుతున్న సమయంలో మన దగ్గర డబ్బు నిలబడదు, అంటే లక్ష్మి స్థిరంగా ఉండదు. ఈ ఉపాయం చేయడం వల్ల అలాంటి బాధలు తొలగిపోతాయి, అలాగే లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది, మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాల్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీరు చేస్తున్న పనుల్లో ఏదైనా ఇబ్బందులు ఆటంకాలు వస్తూ ఉంటే అవి మెల్లమెల్లగా తొలగిపోతాయి, ముఖ్యంగా మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ఉపాయం చేయడం వల్ల మీ మీద కూడా అంటే మీ మనసుకు సంబంధించి నకారాత్మక శక్తి ఉన్న ఆ నకారాత్మక శక్తి కూడా తొలగిపోతుంది. ఇది మీ కుటుంబ సభ్యుల మీద ఉన్నా తొలగిపోతుంది. ఈ ఉపాయం చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది, తేలికైంది, ఖర్చు లేనిది, కానీ ప్రయత్నపూర్వకంగా పరిపూర్ణమైన నమ్మక విశ్వాసంతో ప్రయత్నించండి. ఎందుకంటే మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం, నమ్మకం లేనిది ఏది పనిచేయలేదు. మన శాస్త్రంలో పురాణాల్లో చాలా విశేషమైన వర్ణన ఉంది, మీరు నారాయణ అంటే 4 కోట్ల ఫలితం అంటే 4 కోట్ల యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది, నమశివాయ అంటే అనంత ఫలితం వస్తుంది. ఎవరైతే నిత్యం, నేను చెప్తూ ఉంటాను ఏది చేసినా కలిసి రావడం లేదు అంటే మీరు నిత్యం నామస్మరణ చేయండి చెప్తాను. కారణం ఏంటంటే దాన్ని మించింది లేదు, అల్టిమేట్ మీకు ఏది కావాలన్నా వచ్చి తీరుతుంది. కానీ ఇక్కడ మనలో ఉండే నకారాత్మక శక్తి 5 విషయాలని ప్రేరేపిస్తుంది. అందులో మొదటిది ద్వేషం, 2వది అసూయ, 3వది పగ, 4వది ఇంకన్నిటికంటే భయంకరం అనమాట. అంటే ఇది తనా మనా చూసుకోదు, మన స్వార్థం మనం చూసుకోవడం, అంటే ఇక దేని గురించి మనం ఆలోచించాం. 5వది అంతా నాకే కావాలని కోరుకోవడం. ఇలాంటి 5 లక్షణాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నకారాత్మక శక్తి మన వదిలి వెళ్ళదు. మనం ఎన్ని పూజలు చేసినా, ఉపాయాలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు నోచినా, యజ్ఞ యాగాదులు చేసినా కలిసి రాదు. అలాంటి సందర్భంలో నిత్యం కూడా నామస్మరణ, అది మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ ఎవరినైనా సరే మనసులో స్మరిస్తూ ఉన్నా మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు, అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ ఉపాయాలు తేలిగ్గా ఉంటాయి, మీరు ప్రకృతిని ప్రేరేపిస్తారు, మీ చుట్టూ ఉన్న శక్తి మీకు సహాయం చేస్తుంది. నీటి ద్వారా ఈ ఉపాయం, ఎటువంటి ఆటంకాలైనా తొలగిపోయి మీ ధన ద్వారాలు తెరుచుకోవడానికి ఈ ఉపాయం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, చూపిస్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇవన్నీ కూడా చాలామంది తెలియదు ఏంటంటే మీకు సమయం ఉన్నప్పుడు మన పురాణాలు చదవండి, తెలుగులో చాలా దొరుకుతాయి, ఆన్లైన్లో ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి. మీరు ఓపిక చేసుకొని రోజుకు ఒక పేజీ అయినా అంటే ఒక పేరాగ్రాఫ్ అయినా సరే, ఒక పేజీ కాక ఒక పారాగ్రాఫ్ అయినా చదవండి. దానిలో ఉన్న విశేషమైన జ్ఞానం అంటే ఆధ్యాత్మికత కదా, అంటే మీరు మనం చాలామంది ఏమనుకుంటామంటే మనం దేవుడు భక్తి అనుకుంటాం, దానిలో నిగూఢమైన సనాతనమైన సైన్స్ దాగి ఉంది. మన జీవన విధానాన్ని మనం ఎలా చేస్తే చాలా తేలికగా మార్చుకోవచ్చు. ప్రయత్నం మనం ఎలా ఉంటుందంటే ఈ ఉపాయాలన్నీ కూడా పదార్థము సమయము ఏంటంటే మ్యాథమెటికల్గా దానికి ఒక లెక్క ఉంటుంది, ఆ దాని ప్రకారం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. అదే పదార్థం మనతో పాటే ఉంటుంది, ఎప్పుడు మనం దాంతో పాటే ఉంటాం, కానీ మనకి ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క శక్తిని మనం పట్టుకోగలుగుతాం. మన పురాణాల్లో ఇలాంటి విషయాల గురించి చాలా అద్భుతమైన వర్ణన ఉంది, మంత్రం గురించి ఉంది,
తంత్రం గురించి ఉంది, యంత్రం గురించి ఉంది. ఈ మూడు మనకి చాలా చాలా గొప్ప మనకి అంటే ఎంత శక్తినిస్తాయంటే అది వర్ణించలేనంత అద్భుతమైన శక్తినిస్తాయి. నామమే అంత ఇస్తుంది. కరెక్ట్గా చేస్తే మనం ఇంకా ఎటువంటి లాభాన్ని పొందుతాం అది గుర్తుంచుకోండి. అందుకని నేను మీ అందరికీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మనకు ఉన్న పురాణాల్లో మీకు ఏదో ఒక పురాణాన్ని ఒక పేజీ అయినా ఒక పేరా అయినా సరే ప్రతిరోజు చదవండి. మీరు విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు, ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఈ ఉపాయాలన్నీ కూడా దానిలో చాలా ఉంటాయి, కానీ మనం చదవం కాబట్టి తెలియదు. ఈ ఉపాయానికి చాలా శక్తి ఉంటుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసిన సమయంలో మాత్రం చేయవద్దు. చాలామంది అంటూ ఉంటారు, గురువుగారు ఎందుకు చెప్తారు తెలీదా చాలామంది, కానీ అందరూ తెలియగలవారు కాదు. అంటే కొంతమంది ఇలా చెప్పంగానే పట్టుకుంటారు, కొంతమంది ఎంత చెప్పినా మళ్ళీ అడుగుతూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, భగవంతుడు వారికి ఇచ్చిన జ్ఞానం. రెండవది, అందరూ సమానంగానే ఆలోచిస్తారనుకోవడం పొరపాటు. కొంతమందికి త్వరగా తెలుస్తుంది, కొంతమందికి నిదానంగా అర్థమవుతుంది. మనం అది అర్థం చేసుకోవాలి. ఈ ఉపాయం కూడా మనం చేస్తున్నాము అంటే విశ్వాసంతో చేయాలి. విశ్వాసం లేకపోతే అసలు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఇది ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఈ ఉపాయం చేయండి. ఇది మళ్ళీ ఇంకొక అనుమానం ఉంటుంది, నెలసరి ఉన్నప్పుడు చేయొద్దన్నారు కరెక్టే, ఇంట్లో నెలసరి ఉంటే చేయవచ్చా? చేయవచ్చు, ఉన్నవారు మాత్రం చేయకూడదు. మైల నియమావళి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆహార నియమావళి ఏమీ లేదు, ఇది గుర్తుంచుకోండి. ఈ ఉపాయం చేయడానికి మీకు కావాల్సింది ఒక గ్లాసు నీళ్ళు. అది కాపర్ గ్లాస్ కావచ్చు, వెండిది కావచ్చు, ఇత్తడిది కావచ్చు, స్టీల్ గ్లాస్ కావచ్చు. గాజు మాత్రం వాడవద్దు, గాజు గ్లాస్ వాడవద్దు. వీటిల్లో ఏదైనా వాడండి. ఆ తర్వాత ఇలాంటి గులాబీ సెంటు దొరుకుతుంది, గులాబీ సెంటు తెచ్చుకోండి. ఇందులో కలర్ ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, ఇలాంటి అనుమానాలు కూడా ఉంటాయి. ఏ కలర్ అయినా పర్వాలేదు, అది గులాబీ సెంట్ అయి ఉండాలి. సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో ఈ ఉపాయం చేయండి. స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్నానం కూడా తల స్నానం చేయాల్సిన అవసరం లేదు. మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయండి. దేవుడి ముందు మీరు ఏం చేస్తారంటే, ఆవు నీచుతో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి. 3 తెల్లటి ఒత్తులు తీసుకోండి. మీరు దీపపు కుందిలోనైనా వెలిగించవచ్చు, లేదా ప్రమిదుల్లో అయినా వెలిగించవచ్చు. ఎగ్జాంపుల్ ఇదిగోండి, ప్రమిదం అనుకోండి. ఇలా 3 ఒత్తులు తీసుకోండి, విడివిడిగా వేయండి. ప్రమిదులైనా వెలిగించవచ్చు, వెలిగించండి. ముందు వెలిగించండి, వెలిగించి తర్వాత ఈ గ్లాసు నిండా నీళ్ళు తీసుకోండి. గ్లాసు నిండా నీళ్ళు తీసుకొని దానిలో 2 చుక్కలు గులాబీ సెంటు వేయండి. నేను చూపిస్తాను మీకు. అందుబాటులో గంగాజలం ఉంటే దీనిలో ఆ నీటిలో కొద్దిగా గంగాజలం కలపండి, కొద్దిగా, ఎక్కువ కూడా అవసరం లేదు. తర్వాత 2 చుక్కలు గులాబీ సెంటు వేయండి. నేను చూపిస్తాను, ఎక్కువ కూడా అవసరం లేదు, 2 చుక్కలు చాలు. కనిపిస్తుంది కదా మీకు, నీళ్ళలో తేలుతూ ఉంది. గులాబీ సెంటు వేయండి. వేసిన తర్వాత మీరు ఈ గ్లాస్ని మీ కుడి చేతి ఈ కుడి చేయి అనుకోండి, ఇది ఉంగరపు వేలు. ఈ ఉంగరపు వేలు పెట్టి ఈ గ్లాసు లోపల నీళ్ళ లోపల ఇలా మీ ఉంగరపు వేలు పెట్టండి. మీ కుడి చేయి, ఆడవారైనా మగవారైనా సరే, మీ ఇష్టదైవాన్ని, మీ ఇష్టదైవ నామాన్ని, మంత్రాన్ని 1 నిమిషం సేపు తలుచుకోండి. 1 నిమిషం సేపు ఆ మంత్రం అయిపోయిన తర్వాత, ఉదాహరణకి నాకు ఇష్టదైవం శివుడు, నా ఇష్టదైవం శివుడు అనుకోండి. ఓం నమ శివాయ అని నేను ఒక్క మనసులో 1 నిమిషం సేపు అనుకున్నాను. తర్వాత నాకు కులదైవం తెలుసు. మీ కులదైవం తెలియలేదు అనుకోండి, మీ కులదైవం తెలియకపోయినా మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. మరొక 1 నిమిషం సేపు మీ కులదైవాన్ని మనసు తలుచుకోండి. మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ మంత్రజపం చేస్తున్నంతసేపు మీ ఉంగరపు వేలు ఇలా నీళ్ళలోనే ఉండాలి, ఇలా నీళ్ళలోనే ఉండాలి. మంత్రజపం అయిపోయిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి, వేలు తీయకూడదు, వేలు అలాగే ఉంచండి. తర్వాత మంత్రజపం అయిపోయింది, మీ కోరికలు చెప్పుకున్నారు, గ్లాసు నుండి ఈ వేలును తీసేయండి, ఈ వేలును తీసేయండి. ఇప్పుడు ఈ గ్లాసుని దేవుడి ముందు పెట్టి సాంబ్రాణి ధూపం చూపించండి, అంటే సాంబ్రాణి పుల్లలతో అయినా ధూపం చూపించవచ్చు. తర్వాత ధూపం చూపించిన తర్వాత
ఈ గ్లాసులో ఉన్న నీటిని ముందుగా మీ ఇంటి మెయిన్ దర్వాజా నుండి మొదలుపెట్టండి. బయట మీరు గేట్ ఉంటుంది కదా, గేట్ దగ్గర మొదలుపెట్టండి. మొత్తం చిలకరించుకుంటూ రండి, ఇలా ఇలా చిలకరించుకుంటూ రండి. ఆకు పెట్టాలా, ఆకుతో చిలకరించాలా, లేకపోతే ఇంకా ఈ చేతితో చిలకరించే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. చిలకరించుకుంటూ రండి. మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు చిలకరించండి. తర్వాత మీ మీద మీకు మీరు ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులు ఎంతమంది మీకు అందుబాటులో ఉంటే అంతమంది మీద నీటిని చిలకరించండి. అంతమంది మీద ఆ తర్వాత మీ మీద మీరు కూడా ఆ నీటిని చిలకరించుకోండి. దీంట్లో కొన్ని నీళ్ళు మిగిలిపోతాయి. ఏదైతే గ్లాసులో నీళ్ళు మిగిలాయో వాటిని మీరు మళ్ళీ ఎక్కడైతే మీరు పూజ చేశారో అక్కడ పెట్టి ఉంచండి మిగతా నీటిని. రెండవ రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఏదైతే ఆ మిగిలిన నీటిని ఏదైనా మొక్క మొదల్లో పోసేయండి. గ్లాసుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఆ గ్లాసుని మళ్ళీ వేరే వాటికి వాడుకోవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపాయాన్ని 3 ఆదివారాలు చేయండి. కార్తీక మాసం చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది. అంటే శ్రీమన్నారాయణుడు అలాగే శివభగవానుడు యొక్క శక్తి ఈ మాసంలో ప్రస్ఫుటంగా ఉంటుంది. ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారికి వారి ఒంటిలో ఉన్న నకారాత్మక శక్తి, ఇంటిలో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి ధనద్వారాలు తెరుచుకుంటాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మేము అంతకుముందు వేరే ఉపాయాలు చేస్తున్నాం గురువుగారు, దాంతోపాటు చేయవచ్చా? మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయవచ్చు. ముఖ్యంగా ప్రాకృతికమైన శక్తిని మనం ఆహ్వానిస్తున్నప్పుడు మన మనసులో ఎదుటి వారి మీద ద్వేషం కానీ, అసూయ కానీ, పగ కానీ, కోపం కానీ ఉండకూడదు. మీరు ఇవి కలిగి ఉండి చేస్తే ఫలితాలు రావు. కారణం ఏంటంటే, అవతలవాడి గడి నేను బాగా ఉండాలి, అవతలవాడి గడి నేను బాగా సంపాదించాలి కాదు. ముందు మీకు మీ ధనద్వారాలు తెరుచుకుంటే, మీ మనసు మీకు అనుకూలంగా మారితే ప్రపంచంలో మీకు సాధించలేనంటూ ఏది ఉండదు. డబ్బు బాగుంటే చాలామంది అంటుంటారు, గురువుగారు మాకు డబ్బు బాగుంటే వీళ్ళు ఎన్ని చేసింది రావడం లేదు. ఎక్కడ లోపం చేస్తున్నారో చెక్ చేసుకోండి, ఆ లోపాన్ని సరిచేయండి. చాలా చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అది సరిచేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఈ ఉపాయం చిన్నది, చాలా తేలికైంది, కానీ మీకు ఇంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగల కారణం ఏంటంటే, మనం ఎందుకు చేస్తున్నామో, ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసు, అంటే ఆ విషయం తెలుసుకొని చేయడం వల్ల త్వరగా ఫలితాన్ని పొందుతాం. ఓకే మిత్రులారా, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా సరే ఇబ్బందికరంగాను, బోరుగాను, సోదిగాను అనిపించింది అనుకోండి, పొరపాటును కూడా చూడమాకండి. కారణం ఏంటంటే, మీ మానసిక స్థితి మారినంత వరకు నా ఉపాయాలు మీకు అంతగా ఫలితాన్ని ఇవ్వవు. అందుకే చెప్తూ ఉంటాను, నమ్మి చేయండి, నమ్మకం లేకపోతే పొరపాటును కూడా చూడవద్దు అని. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ, శ్రీమాతరే నమః.